మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. క్యూ న్యూస్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్ కావలను. సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. జిల్లా కేంద్రంలో కూరగాయల వ్యాపారాలు కావచ్చు, మటన్ వ్యాపారాలు కావచ్చు, చికెన్ వ్యాపారాలు కావచ్చు, లేకపోతే ఫ్లవర్స్ అమ్ముకునే పూల వ్యాపారాల కోసము జిల్లా కేంద్రంలో మాత్రం మనం చూస్తున్నాం, విశ్వాసాలు చూస్తున్నాము. సమీకృత వెజ్ నాన్ వెజ్ మార్కెట్ను నిర్మించడం జరిగింది. ఇది 36 కోట్ల వ్యయంతో నిర్మించామని కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఈ సమీకృత వెజ్ నాన్ వెజ్ మార్కెట్ మాత్రం మనం చూస్తే ఇక్కడ తాళాలు వేసి ఉన్నాయి, నిరుపయోగంగా కనిపిస్తుంది. అసలు ఈ తాళాలు వేసి కూడా దగ్గర సుమారు 8-9 నెలలు కావస్తుంది. ఎందుకంటే 2-3 నెలల్లో మాత్రము ఈ మార్కెట్లో, ఈ సముదాయంలో కూరగాయల వ్యాపారులు వ్యాపారాలు చేసుకున్నారు. వ్యాపారాలు చేసుకున్న తర్వాత వాళ్లకు నష్టాలే వచ్చాయి తప్ప లాభాలు రాలేదని వాళ్ళు కూడా గోల్డ్ వేసిన దాఖలాలుగా ఉన్నాయి. ఎందుకంటే అసలు ఈ 36 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి ఈ యొక్క సముదాయం ఏదైతే ఉందో, అసలు ముందు ఉన్న వాళ్ళకే వ్యాపారాలు నడుస్తున్నాయి, వెనక వాళ్ళకి వ్యాపారాలు లేవు. దాంతోపాటు ముందుగా ఉన్నటువంటి వ్యాపారులు కూరగాయలు కూడా ఖరాబ్ అయిపోతున్నాయి. ఎందుకంటే ఇక్కడ వెలుతురు కానీ లేకపోవడం చాలా ముఖ్యం. వెలుతురు లేకపోవడం వల్ల గాలి వచ్చే దాఖలాలు లేవు. దీనివల్ల 100ల కాదు 1000ల రూపాయలు కూడా నష్టపోయామని కూడా మళ్ళీ ఇప్పుడు మొత్తం కూడా కూరగాయల వ్యాపారులు రోడ్డెక్కారు. రోడ్డెక్కడం కారణం ఏందో వారి మాట కూడా తెలుసుకున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఈ కూరగాయల వ్యాపారుల దృష్టి చూస్తే ఎండ వచ్చినా వాన వచ్చినా వాళ్ళ బాధలు మాత్రం వర్ణనాతీతం. ఎందుకంటే ఎండకు ఎండ అవ్వాల్సిందే, వానకు తడవలసిందే. అయితే మన దగ్గర కొంతమంది కూరగాయల వ్యాపారులు ఉన్నారు, వారి మాట తెలుసుకుందాం. వ్యాపారి కూడా మన దగ్గర ఉన్నారు, అతను కూరగాయలు అమ్మబట్టి కూడా కొన్ని సంవత్సరాల నుంచి కూరగాయలు అమ్ముతున్నాడు. వారు మనసు అన్న, మీరు కూరగాయలు అమ్మబట్టి కొన్ని సంవత్సరాలు అవుతుంది కదా, మరి ఇండికేటెడ్ మార్కెట్లో కూరగాయలు అమ్మకుండా మీరు రోడ్ల మీద ఎందుకు అమ్ముతున్నారు? ఇండికేటెడ్ మార్కెట్ అనేది బాగానే భారీ బడ్జెట్తో కట్టించారు, కానీ అది ఏం ఉపయోగంలో లేకుండా పోయింది సార్. దానివల్ల అంతా గేట్లు సరిగా లేకపోవటము, ఇంతకుముందుకు బాత్రూమ్స్ కూడా ఉండే కానీ ఆ బాత్రూమ్స్ అనేది కూడా లోపల పెట్టి గేట్లు తాళమేయటము, ఇది ముందు జరగటం. ఎవరిని మా ఇక్కడ కూరగాయల వల్ల ఏ విధంగా కడితే కాకుండా పెద్ద కాంప్లెక్స్ భవనం లెక్క కట్టిన దానివల్ల ముందున్న వాళ్ళకు జరుగుతుంది, వెనుకున్న వాళ్ళు జరగట్లేదు అని చెప్పేసి మున్సిపాలిటీ వారు కూడా చాలా కోషిష్ చేసి లోన కూర్చోబెట్టాలని చెప్పారు, కానీ మాకు పనికిరాదు సార్, మేము ఇలా ఉండలేమని చెప్పేసి మే వ్యాపారాలు మొత్తం వచ్చేసి అస్తవ్యస్త వ్యవస్థ పడుతుంది సార్. అంతకు మిక్కిలి ఇది అయితే ఉపయోగానికి లేదు. ఉపయోగానికి కావాలంటే ఈ చుట్టుపక్కల మొత్తం ఓపెన్ చేసేసి అందరినీ సమయంగా ఇంతకుముందుకు ఎవరికైతే కేటాయించారో వారి వారికే ఎవరు వస్తురు ఎవరు పోతురు ఏందనేది దీనికి ప్రాతిపదికంగా దీనికి ఒక కట్టడి అనేది లేదు. ఆ కట్టడి చేసి అన్ని నియమాలు చేసి చేస్తే ప్రభుత్వం వారికి దయతోని చేయగలరని మేము మనవి చేస్తాం. అసలు వెంటిలేషన్ ఉందా దాంట్లో, వెలుతురు కానీ గాలి కానీ? వెంటిలేషన్ అది కూడా కాకుండా రీసౌండ్ ఫ్యాన్స్ అన్నారు అవి రాలేవు, లైట్స్ అన్నారు. అది ఎట్లా ఉందంటే ఒక మన ఆఫీస్ లెక్కన, ఒక ఆఫీసుల వరకు అయితే ఏసీ ఆఫీసులు లెక్క దానికి పనికొస్తుంది. కానీ కూరగాయలు ఇట్లా ఓపెన్ ఇట్లా క్యూ లైన్ కాకుండా ఇట్లా సక్కకుండా, ఇది ఏమంటే గేట్ల లెక్కన ఒక ఆఫీస్ గేట్ తాళం వేస్తుంటుంది, ఆ విధంగా అయితే పనికిరాదు. ఎందుకంటే గాలిగా ఇక ఒక కస్టమర్ వచ్చినా బండి అక్కడ పెట్టుకుంటాడు, అతనికి కావాల్సింది కాదు. గేట్ ముందర పెడితే అసలు వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు కొట్టుకొని రీసౌండ్ కొంతమందికి రాలేదు సార్. అలా అది అసలు ఈ కూరగాయలు అమ్ముకునే వ్యాపారులు ఇంటిగ్రేట్ సముదాయంలో కూరగాయలు అమ్ముకోకుండా రోడ్ల మీద ఎందుకు అమ్ముకుంటున్నారు? వారి మాట తెస్తామా చెప్పండి. అసలు మీరు అంత పెద్ద సముదాయం ఉంది, 1000 కోట్ల రూపాయలు వెచ్చించి అది సముదాయం కట్టారు, మరి మీరు రోడ్ల మీద ఎందుకు అమ్ముకుంటున్నారు? సార్ గుడ్ మార్నింగ్ సార్. అది అక్కడ గిరాక్ అనేది కావట్లేదు, మిద్దల మీద కట్టిర్రు, ఆడ కొంచెం ప్లేస్ ఉండడం వల్ల ఈ 3 కూరగాయలే పడుతున్నాయి, ఎక్కువ తక్కువ పట్టట్లే. వాడ పెద్దోళ్ళు కాబట్టి ఎక్కడం దిగడం అన్ని ఇబ్బంది అవుతున్నాయి. ఆ టేబుల్ అనేది కూడా చిన్నగా ఉంది, ఒక 5-6 గిన్ని పోసుకొని అమ్ముకోవాల్సి వస్తుంది.
మళ్ళీ వానకు వాన వచ్చినా ఎండకు వచ్చినా ఇన్నే తడుచుకుంటూ ఇన్నే కూకుంటున్నాం. ఆడ ముందు ఒక్క గేట్ పెట్టిర్రు, ఆ గేట్ ముందు జనం అనేది పబ్లిక్ కూడా ముందు వచ్చి కొంటున్నారు, కానీ వెనకకు అసలు అటు సైడ్ సైడ్ బాత్రూమ్ల సైడ్ అంతా అసలు గిరాకుంటలే, అలా స్మెల్ ఒకటి అసలు ఘోరంగా రీసౌండ్ వస్తున్నది, అసలు ఘోరంగా ఉంది. మేము పోయి అలా కూర్చొని నమ్మితే ఇక్కడ శంకర్ విలాస్ దాకానే కొట్లు, తర్వాతకి శంకర్ విలాస్ తర్వాతకి కొట్లు పెట్టుకోవచ్చు అంట. మరి అదేంటి అన్ని తీసేసి మార్కెట్ అలా ఉంటే అలా కూడా నడుస్తుంది మొత్తం. ముందు కూడా మొత్తం ఓపెన్ ప్లేస్ ఉండాలి, సర్కులు కూడా ప్లేస్. అది ఒక్క గేట్ అయ్యేసరికి ఈ నుంచి ఆ కోసం మొయ్యాల్సి వస్తుంది. ఆడోళ్ళు 30-40 కిలోలు బస్తారంటే మొయ్యలేకపోతున్నారు. చాలా ముసలులు కూడా అవి పాలిష్ బండలు అయ్యేసరికి కింద పడి తలకాయలు పలిగే పరిస్థితి వచ్చింది ఆడ. ముఖ్యంగా చెప్పమ్మా, ఒకరోజు కూరగాయలు అమ్ముడు పోకపోతే మొత్తం కూరగాయలు కూడా ఖరాబ్ అవుతున్నాయి అనేది మా దృష్టికి వచ్చింది వాస్తవమా? అది కూడా నిజమే సార్. ఆడ ఒకటి ఈడ ఉండడం వల్ల ఫ్రెష్ గా మంచిగా పబ్లిక్ గడ్డ కనిపిస్తే జనాలు వస్తున్నారు, అందులో లైట్ ఫోర్ ఇంకా ఏ కూరగాయలు పోయాయి అవి మెరవడం వల్ల అసలు ఎవరు కొంటలేరు, పబ్లిక్ గడ అందులోకి వస్తలేరు. మెయిన్ అది ఇంపార్టెంట్. మన దగ్గర ఇంకో వ్యాపారి కూరగాయలు అమ్ముకునే వ్యాపారస్తుడు ఉన్నాడు, వారి మనసు మీరు ఎన్ని రోజుల నుంచి కూరగాయలు అమ్ముతున్నారు, అసలు మీరు అక్కడ ఉన్నటువంటి ఇండికేటర్ మార్కెట్ లో కాకుండా ఇక్కడ ఎందుకు బేరం చేస్తున్నారు? ఇక్కడ 10 సంవత్సరాల నుంచి కూరగాయల బేరం చేస్తున్నాం మేము, 10-15 నెలల నుంచి. లోపల అనేది సౌలత్ అనేది కరెక్ట్ లేదు, లోపల సౌలత్ లేదు. గిరాక ముందర వాళ్ళకే ఉన్నాయి గిరాకులు, వెనక వాళ్ళకి గిరాకులు లేవు. అందరిని తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టలేదు. కొంతమంది శంకర్ విలాస్ దగ్గర అమ్ముతారు, కొంతమంది మార్కెట్ రోడ్ల అవతల వైపు అమ్ముతారు, కెనరా బ్యాంక్ కాడ కొంతమంది అమ్ముతారు. అందరినీ అందరూ ఒక దగ్గర అమ్మే పొజిషన్ లేదు. దానివల్ల దాంట్లో లోపల పోతే అంత లాసే ఉంది, కానీ లాభం అనేది అయితే ఎవరికి లేదు దాంట్లో. ఇప్పుడు మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు, అసలు దాన్ని ఏం రిపేర్ చేయాలని కోరుతున్నారు? రిపేర్ దానికి ఒక 3-4 గేట్లు అనేది సమర్థించాలి, 3-4 గేట్లు అనేది పెట్టాలి దానికి. ఒకటే ఎంట్రీ అయ్యేదానికి ఉంది, ఆ నుంచి ముందల అయిన ఉన్న వాళ్ళకే గిరాక్ అవుతుంది, వెనక వాళ్ళకి గిరాక్ కావట్లేదు. గేట్లు అనేవి ఒక 3-4 అనేది పెట్టాలి ముందల సైడ్. మనం ఇప్పుడు కూరగాయలు అమ్మే వ్యాపారాల కూడా మనం వాళ్ళ వివరాలు తెలుసుకున్నాము. అయితే మనం ఇప్పుడు విజువల్స్ లో చూస్తున్నాము, ఎక్కడ చూసినా కూడా ఈ రోడ్డు మీద ఇరువైపులా కూడా కూరగాయలు అమ్ముతున్నారు. ఎందుకంటే వాన వచ్చినా ఎండ వచ్చినా వర్షం వస్తే మాత్రము తడవక తప్పదు, ఎండకు కూడా ఎండక తప్పదు. ఎందుకంటే మనం ముఖ్యంగా చూస్తున్నాం 36,000 కోట్లతో నిర్మించినటువంటి ఈ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిరుపయోగం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే కొంతమందికి వ్యాపారాలు జరుగుతున్నాయి, మిగతా వాళ్ళకు వ్యాపారాలు జరగట్లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కూడా అందరికీ ఉపయోగకరంగా లేదు. ముఖ్యంగా వీళ్ళంతా కోరుకున్నది ఒకటే, ఇవన్నిటి కూడా దీనికి మాత్రం 3 వైపులా కూడా గేట్లు నిర్మించాలి. షెడ్లు కాకుండా ఒక గేటు వల్ల కూడా వెంటిలేషన్ అస్సలు లేదు. ఖచ్చితంగా 3 గేట్లు మాత్రం పెడితే మాత్రం ఖచ్చితంగా వ్యాపారాలు జరుగుతాయని చెప్తున్నారు. ఎందుకంటే మనం చూస్తున్నాము కాళ్ళకేసుకునే చెప్పులు మాత్రము షోకేసుల్లో ఉంటున్నాయి, తినే కూరగాయలు మాత్రం రోడ్ల మీద దుమ్ము ధూళికి ఉంటున్నాయి. వీళ్ళందరూ వ్యాపారాలు కోరుకునేది ఒకటే, ఖచ్చితంగా మా అసలు ఈ భవనం నిర్మిస్తేప్పుడు ఏ ఒక్క వ్యాపారి కూడా వ్యాపారి సలహాలు కానీ సూచనలు కానీ తీసుకోలేదు. ఎక్కడైనా కూడా వ్యాపారుల సలహాలు సూచనలు తీసుకుంటే మాత్రం బాగుండేది, ఇక్కడ మాత్రం అలా జరగలేదు. గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్ల 36 కోట్ల రూపాయలు వృధాగా అయినని చెప్పవచ్చు. దీంతో ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా దీనిపై దృష్టి సారించి ఖచ్చితంగా మా అందరి వ్యాపారులకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.